మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ మండలం గాజుల రామారం గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్లో మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్ అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కలెక్టర్ కాకముందు నేను కూడా జర్నలిస్టుని, జర్నలిస్టుల సమస్యలు అనేక సమస్యలు ఉంటాయని, ఆయన వాటిని అధిగమించి కరోనా కాలంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జర్నలిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఒక్క శ్రీరచుక లక్ష మెదళ్లకు కలయిక అని అదనపు కలెక్టర్ విద్యాసాగర్ రావు అన్నారు. జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్స్, ఈ పేపర్స్ ఏర్పాటు చేసుకొని కరోనా కాలంలో విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ ఉన్నా కూడా పోలీసులు, మెడికల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించడంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు సంజీవరావు, నిర్మల, గౌరీ, మహిపాల్ రెడ్డి, బాలానగర్ సివిల్ సప్లై అధికారి అనిల్ కుమార్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాలరాజ్తో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ, విఆర్ఏలతో పాటు జర్నలిస్టులు ఎర్ర యాకయ్య, సంపత్ కుమార్, రంగు వెంకటేష్ గౌడ్, శివాజీ వెంకట్, బాలరాజ్ గౌడ్, కోటగడ్డ శ్రీనివాస్, అమరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక సాధారణ
సంసారం